సాక్షి సంపాదకుడు వర్ధల్లి మురళి ఆయన సెప్టెంబర్ 30, 2024 అద్భుతమైన సంపాదకీయాన్ని రాశారు. నింద భోజనం అనే పేరుతోటి సంపాదకీయాన్ని రాశారు. ఆ సంపాదకీయాన్ని చదవగానే నాకు ఆనందం కలిగి ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పాను. ఈ సంపాదకీయం ప్రజలందరికీ స్వేచ్ఛ మీడియా ద్వారా అందజేయటానికి అనుమతి కూడా తీసుకున్నాను. ఇది ఈ సంపాదకీయాన్ని అంత ఒకేసారి అమృత గుళిక లాంటి సంపాదకీయాన్ని ఒకేసారి జీర్ణించుకోవటం ప్రజలకు లేకపోతే ఆడియన్స్ కష్టం కాబట్టి దాన్ని 7 ముక్కలుగా 7 పేరాల్లో రాశారు ఆయన. 7 ముక్కలుగా చేసి 7 రోజులు స్వేచ్ఛ మీడియాలో వేస్తాము. మీరు చూసి అది అంటే ఆలోచనామృతం అంటారు కదా, ఆలోచించి ఆనందిస్తారని ఆశిస్తూ. నింద భోజనం. సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటొచ్చి రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు, నది పొంగింది, తేనెటీగలు తరుముతున్నాయి, బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాత కాలంలో సకల చేతగాని తనాలకి అగణిత అప్రయోజకత్వానికి చవటలు వెతుక్కునే అన్ని నిందలకు కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది, దాని పేరు కర్మ. నింద కర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ఏం చేస్తామండి కర్మ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?